నిలుస్తున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి పరియలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సందేశం. మీ అందరి చిక్కటి చిరునవ్వుల మధ్య, మీ అందరి చెరగని ప్రేమానురాగాల మధ్య ఈరోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం ఇవాళ భీమవరం ఇక్కడి నుంచి ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఎక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ముందుగా మీ అందరి ఆత్మీయతలకు రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. పిల్లలందరికీ కూడా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా ఈరోజు పెద్ద చదువులు చదువుతున్న పిల్లల, ఈ పిల్లలకు సంబంధించిన ఫీజుల డబ్బును ఈరోజు మనందరి ప్రభుత్వం ఈరోజు ఆ ఫీజుల డబ్బును ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి, ఆ పిల్లల తల్లులే కాక ఆ పిల్లలు కూడా ఉన్న ఖాతాల్లోకి ఈరోజు జగనన్న విద్యాదీవెన డబ్బులు ఈరోజు జమ చేయబోతా ఉన్నాం. ఇక్కడి నుంచి ప్రతి ఏడాది కూడా క్రమం తప్పకుండా ప్రతి ఏడాది మూడు నెలలకు ఒకసారి, ఆ మూడు నెలలు అయిపోయిన వెంటనే, ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే, ఆ పూర్తి ఫీజ్ రీఇంబర్స్మెంట్ సంబంధించిన మొత్తాన్ని ఆ తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తా ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఇలా ఈరోజు 8,09,039 మంది పిల్లలకు ఈరోజు మంచి జరిగిస్తూ నేరుగా ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి అక్షరాల 7,47,920 మంది ఆ తల్లుల ఖాతాల్లోకి ఈ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఆ త్రైమాసికానికి సంబంధించిన అక్షరాల 583 కోట్ల రూపాయలను నేరుగా జమ చేయనున్నాము ఈరోజు ఇక్కడి నుంచి. ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఏమాత్రం కూడా ఇబ్బంది కలగకూడదు అన్న ఉద్దేశంతో దాదాపు 200,000 మంది విద్యార్థులకు ఫైనల్ ఇయర్ విద్యార్థులకు చివరి ఇన్స్టాల్మెంట్ గా చెల్లించాల్సిన ఫీజును కూడా ముందుగా ప్రీవియస్ క్వార్టర్స్ లోనే వారి తల్లుల ఖాతాల్లోకి ఇప్పటికే జమ చేశాం. ఈరోజు ఈ 4.5 సంవత్సరాల కాలం ఈ ప్రయాణం ఒక్కసారి గమనించినట్టయితే కేవలం ఈ ఒక్కటే ఒక్క పథకం
జగనన్న విద్యా దీవెన అనే ఒకే ఒక్క పథకం ద్వారా అక్షరాల 27,61,000 మంది పిల్లలకు 27,61,000 మంది పిల్లలకు వాళ్ళ పూర్తి ఫీజులు ఏమాత్రం కూడా ఆ పిల్లలు కానీ ఆ పిల్లల తల్లిదండ్రులు కానీ ఏమాత్రం కూడా ఇబ్బంది పడకూడదు అని ఆ పిల్లల తరపున ఆ పిల్లల తల్లులు అంటే నా అక్కలు నా చెల్లెమ్మల తరపున ఆ పిల్లలకు ఒక మంచి మేనమామగా అక్షరాల 27,61,000 మంది పిల్లలకు మంచి జరిగిస్తూ కేవలం ఈ జగనన్న విద్యా దీవెన అనే ఒకే ఒక్క పథకం ద్వారా అక్షరాల ఇచ్చింది 11,900 కోట్ల రూపాయలని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. కేవలం ఈ ఒకే ఒక్క పథకం ద్వారా ఇది ఒకటే కాదు, జగనన్న వసతి దీవెన అని చెప్పి ఈ 4.5 సంవత్సరాలలో పిల్లలు చదువులే కాదు వాళ్ళ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం కూడా ఆ పిల్లలు ఇబ్బంది పడకూడదు, ఆ పిల్లల తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఆ విషయంలో కూడా ఆ పిల్లలకు అండగా తోడుగా ఉంటూ ఈ 4.5 సంవత్సర కాలంలోనే దీనికోసం ఇచ్చింది 4,275 కోట్ల రూపాయలు. పెద్ద చదువులు చదువుతా ఉన్న ఈ పిల్లలకు ఉన్నతమైన చదువులు చదవాలి, ఆ చదువుల కోసం ఆ పిల్లలు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని చెప్పి తపన తాపత్రయంతో జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన అనే ఈ రెండు పథకాలకు హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్న ఆ పిల్లలకు మంచి జరగాలి అని తాపత్రయంతో అక్షరాల ఖర్చు చేసింది 16,176 కోట్ల రూపాయలు అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. ఈరోజు వీళ్ళ బ్రతుకులు మారాలి, ఈ కుటుంబాల్లో నుంచి ప్రతి ఒక్కరూ బయటికి రావాలి, గొప్ప డిగ్రీలతో బయటికి రావాలి, ఇంజనీర్లు కావాలి, కలెక్టర్ల వంటి పెద్ద పెద్ద చదువులు చదవాలి, డాక్టర్లు కావాలి అని చెప్పి వీరందరూ పెద్ద చదువులు చదివితే ఆ కుటుంబాలు తలరాతలు మారుతాయి అని చెప్పి తపన తాపత్రయంతో అడుగులు పడ్డాయి. మన ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు 2017-18 సంబంధించిన